दिवंगत नंदमूरी तारक रामाराव शतजयंती स्मारक 100 रूपायल नाण्यं विडुदल चेसिन संदर्भंगा टीडीपी नायकुलु गालाजु शिवाचारि आध्वर्यंलो नेल्लूरु वेदायपालेम सेंटर्लो एनटीआर चित्रपटानिकि पल्लाभिषेकं चेशारु. जोहार एनटीआर अंटू टीडीपी नायकुलु कार्यकर्तलु निनादालु होरेत्तिंचारु. अनंतरं शिवाचारि मीडियातो मात्लाडारु. भारतीय सिनिमा चरित्रलो नंदमूरी तारक रामाराव एंतो प्रत्येकमनि, రాజకీయాల్లోనూ ఆయన తన ప్రత్యేకతను చాటుకున్నారన్నారు. సినీ, రాజకీయ, వ్యక్తిగతంగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారన్నారు. ఎన్టీఆర్ రామారావు నాణ్యం ముద్రించడం తెలుగు ప్రజలందరూ గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం దివంగత నేత నందమూరి తారక రామారావు గారు నాణ్యాన్ని భారత ప్రభుత్వం నిన్నటి రోజున మన భారత రాష్ట్రపతి వారి నాణ్యాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషకర విషయం. ఎందుకంటే భారతదేశంలో తెలుగు జాతిని దేశ దేశాల చాటి చెప్పినటువంటి గొప్ప మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయంగా కానీ ఆయన చేసినటువంటి ఒక గొప్ప కార్యక్రమాలు ఈరోజు భారతదేశం భారత ప్రభుత్వం గుర్తుపెట్టుకొని ఆయన నాణ్యాన్ని విడుదల చేయడమైనటువంటిది భారత ప్రజలు ఎంతో తెలుగు ప్రజలు మొత్తం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒకప్పుడు మనకు ఒక పేరు ఉండేది, మనం తమిళీయులని చెప్పని అవహేళన చేస్తూ కేంద్ర ప్రభుత్వాలు మనల్ని చిన్న చూపు చూసేటి. అటువంటి సమయంలో 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు జాతిని ఢిల్లీకి చూపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఏ ఒక్క వేషం వేసినా కృష్ణుడా, రాముడా, శివుడా, లేకపోతే కర్ణుడా, అనేక వేషాలు వేసి దేవుడంటే ఎలా ఉంటాడు అనే దాన్ని చూపించిన వ్యక్తి గొప్ప మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు తెలుగు జాతి గర్వించదగ్గ విషయం భారత ప్రభుత్వం గుర్తించి ఎన్టీ రామారావు గారిని 100 రూపాయల నాణ్యం మీద ఆయన ఫోటో ముద్రించడం మా అందరికీ ఆయన యొక్క వారసులుగా మా అందరికీ గర్వకారణం. అదేవిధంగా ఈరోజు జిల్లాలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, అజీజ్ గారు, గిరిధర్ రెడ్డి గారు వారికి చెప్పిన వెంటనే మంచి కార్యక్రమం మీరు చేయండి అని ఆదేశాలు ఇచ్చారు. వారి నాయకత్వంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ రూరల్లో అడుగు అడుగు వేస్తూ ప్రజల్లోకి పోతూ ఉంది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వాలి ప్రజలు. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, తెలుగుదేశం పార్టీని గెలిపిస్తామా, మూడోసారి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గెలిపించుకుందామని చెప్పని ఆలోచనలో ఉన్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ప్రతి ఒక్కరూ అడుగులు అడుగు వేసి చేయి చేయి కలిపి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఈ రాష్ట్రానికి యువకులం పాదయాత్రతో తెలుగు ప్రజల్లోకి పోతున్నటువంటి మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర విజయవంతం కావాలని చెప్పని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ముందుకు నడుస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగు జాతిని గర్వించే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలా. అదేవిధంగా నేను ఒకటే కోరుతా ఉన్నా, ఈరోజు నాకు సహకరించినటువంటి రమేష్ నాయుడు, అదేవిధంగా 24వ డివిజన్ అరవ్ బాబు, అదేవిధంగా 25వ డివిజన్ డాక్టర్ కరిముల్లా గారు, మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు స్నేహితులు, స్థానిక ప్రజలు అందరి సుబ్బరాయుడు గారు, మరి అదేవిధంగా శాంతినాయుడు గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక్క విషయం చెప్తా ఉన్నా,
ప్రజలందరూ ఆలోచన చేయండి. ఈ రోజు ప్రజలు ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. తెలుగుదేశం పార్టీ ఓటేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకుందాం. రూరల్ శాసనసభ్యుడిగా కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారిని గెలిపించుకుందాం అని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై చంద్రబాబు జై ఎన్టీఆర్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.